ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, శ్రీకాకుళం ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు, ప్రసాదంలో శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నాడు. ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్ లో ప్రారంభించాడు అవినీతి, ఇంకా కొనసాగుతానే ఉంది. విశాఖలో భూ కుంభకోణంలో ఆ రోజే సూత్రధారి, అప్పుడే సిట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఇసుక ర్యాంపుల వ్యవహారాన్ని కొడుకు చేతిలో పెట్టాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్కన అక్రమ సొమ్ముతో తాండాం సమీపంలో సావిత్రిపురంలో 67 ఎకరాల భారీ లేఅవుట్ లేశాడు, అందులో 23 ఎకరాలు ప్రభుత్వ భూమి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా లేదా అని అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు తిన్నా ఈయనకు అది కూడా చాలడంలా, ఇప్పుడు చివరికి సెంటు పట్టాల్లో కూడా అవినీతికి పాల్పడే పరిస్థితికి వచ్చాడు. పాత్రుని వలసలో ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో రాయించుకుని తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి కోట్ల రూపాయలు కాజేసిన గనుడు ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే. ఇప్పుడే మన నాయకులు చెప్పారు ఈ ఎమ్మెల్యే అక్కడ స్పీకర్ ఉన్నాడు, ఇద్దరికి 10 కిలోమీటర్ల రోడ్డు ఉంది, అదే శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు. ఏం తమ్ముళ్ళు గుంతల గుంతల అవునా కాదని అడుగుతున్నా, ఎంతమంది చనిపోయారు అడుగుతున్నా, 27 మంది చనిపోయారు అవునా కాదని అడుగుతున్నా, నడుములు ఇరిగిపోయినా అవునా కాదని అడుగుతున్నా. అంటే మీకు సంపాదన పైనుండే శ్రద్ధ రోడ్ల పైన లేదు, అది మీరు చేసే పని. ఇంకో పక్కన టెక్కల్లో ఉన్నాడు ఎమ్మెల్యే దువ్వాడ, అరాచకానికి కేరాఫ్, ఆయన అసెంబ్లీలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి. తిట్లు బూతులు దాడులు అరాచకం ఇదే ఆయన పని, అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వ్యాపారం నుండి కమిషన్ రాకపోతే వివాదాలు సృష్టిస్తాడు, పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కమిషన్లు బొక్కేస్తాడు. కడాని ముఖ్యమంత్రి చెప్పాడు నువ్వు పనికిరావు, నీకంటే నీ భార్య బెటర్, నీ భార్యకి సీట్ ఇస్తున్నాను పొమ్మన్నాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు అచ్చెన్నాయుడిని ఓడిస్తారంట. ఓడిస్తారా? పగటి కళ, నీ కళ పగటి కళగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు, మీరు కూడా అనర్హులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆముదాల వలస, పాపం తమ్మినేని డమాస్ ఎమ్మెల్యే, ప్రజల కర్మ కొద్దీ చాలా రోజుల తర్వాత గెలిచాడు, స్పీకర్ అయ్యాడు, ఆ స్థాయికి తగని వ్యక్తి. ఎక్కడ పెరిగాడో ఎట్లా పెరిగాడో మీకే తెలుసు అన్ని, నేను చెప్పక్కర్లేదు, ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అక్రమార్జన కోసం జనపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు, భార్యకు బంగారు కానుకగా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు అనుమతులు ప్రారంభోత్సవాలు అవునా కాదా, ఇది వాస్తవం అవునా కాదా. ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్లే ఇసుక లారీకి ఎంత తమ్ముళ్ళు రేటు? 3000 4000 6000. నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు, ఎందుకంటే ఎవరిటే మీరు చూస్తున్నారు. ఇంకో పక్క ఆయన కాలేజీ కోసం 4 ప్రైవేట్ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీని ముగించేశాడు అవునా కాదా. ఆముదాల వలసలో 4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు. పాపం కోన రవికుమారు కేకలేస్తున్నాడు, పోరాడుతున్నాడు, కేసులు పెట్టి ఆయన వేధిస్తున్నారు. రోజు వస్తుంది మిమ్మల్ని వదిలిపెట్టాం, తప్పకుండా చేసిన నేరాలన్నింటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.